హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాస్టర్ ప్రజెంట్ నేను మీ జ్యోతి శర్మ ఈరోజు మీకు రెస్టారెంట్ స్టైల్లో పొటాటో కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను నేను దీన్ని గ్వాలియర్ వెళ్ళానండి మొన్న ఈ మధ్య అక్కడ హోటల్లో ఉన్న చెఫ్ ద్వారా తెలుసుకుని మీకు షేర్ చేస్తున్నాను ఇవి ఈ కర్రీని సో ఏమేంటంటే ముందు పొటాటోస్ని చక్కగా పీల్ చేసేసుకుని ఒక వన్ ఇంచెస్ పీసెస్ చొప్పున అంటే కొలతగా కాదు మినిమం అనమాట క్యూబ్స్ లాగా కట్ చేసేసుకుని వాటిని ఒక గిన్నెలో వేసి కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసి స్టవ్ మీద పెట్టి సెమీ బాయిల్ అంటే మొత్తం పేస్ట్ అయిపోకుండా సెమీ లాగా బాయిల్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అవి నీళ్ళన్నీ తీసేసి స్టైనర్లో వేసేసుకోవాలి ఎందుకనంటే ఫ్రై మళ్ళీ మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఇందులో వాటర్ ఉండకూడదు ఇది పేస్ట్ పేస్ట్గా కూడా అవ్వదు కూర చక్కగా క్యూబ్స్ లాగా విడివిడిగా వస్తుందన్నమాట సరే ఇలా స్టైనర్లోకి తీసేసిన తర్వాత ఒక బాండ్లీ పెట్టుకుని అందులో నూనె వేసుకుని అందులోకి పచ్చిశెనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఒక ఎండుమిరపకాయ ఒక పచ్చిమిరపకాయ చీలికలు చేసుకుని కరివేపాకు అందులో వేసి ఫ్రై చేసేయాలి అలాగే అందులో ఇప్పుడు మనం నీళ్లు తీసేసి ఉంచిన బంగాళదుంప ముక్కలు వేసి హై మీద స్లో సిమ్లో కాదండి హైలోనే ఫ్రై చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసేసి తీసేస్తే రెస్టారెంట్ స్టైల్లో ఉన్న బంగాళదుంప కూర రెడీ అయిపోతుంది ఇది గ్వాలియర్ స్పెషల్ అంటండి సరే చాలా టేస్టీగా ఉంది కారం తినాలి అని అనుకునే ఎండు మిరపకాయలు జీలకర్ర కలిపి మిక్సీ వేసుకుని ఇందులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందని చెప్పారు మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ